ముస్తాబాద్ మండల కేంద్రంలోని వినాయక నవరాత్రులు పురస్కరించుకుని శ్రీ శివకేశవ ఆలయంలో ఆర్యవ్యాస సంఘం ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ పంతులు మాట్లాడుతూ గణనాథుని నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు పుష్పాభిషేకం, పాలాభిషేకం, కుంకుమార్జన, 108 రకాల పిండి పదార్థాలు చేసి పూజలు చేస్తారని, వినాయకుని కృపకటాక్షాలతో పాడి పంట, పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో దీవించేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవ్యాస సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భగవద్బంధువులారా, మన ముస్తాబాద్ గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా మా ముస్తాబాద్ గ్రామంలో మన శివకేశవ దేవాలయంలో శ్రీ గణపతి నవరాత్రోత్సవంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమాల్లో భాగంగా ఒక రోజున అనేక రకమైనటువంటి కార్యక్రమాలందరం కూడా మేమందరం కూడా ఈ యొక్క దేవాలయ ప్రాంగణం నిర్మించాలని సంకల్పం చేశాం. కార్యక్రమాల్లో భాగంగా ఒక రోజున బిల్వార్చన, పుష్పార్చన, ఫలార్చన, అదేవిధంగా కుంకుమార్చన, అదేవిధంగా స్వామికి ఉండరాళ్ళ పూజ, అదేవిధంగా 108 రకాల పిండి వంటలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి విశేష కార్యక్రమాలతో స్వామివారిని ఈ నవరాత్రులు అనగా 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజించడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఇటు విషయాన్ని తెలుసుకొని ఇటు కైంకర్య సేవలో పాల్గొని ఆ యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క కృపకు పాత్ర కాగలని, ఇక అందరూ కూడా పిల్లా పాపలతో పాడి పంటలతో అఖండ ఐశ్వర్యం కలిగి అందరికీ కూడా ఆ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి యొక్క కృప కలగాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాన్ని భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.